प्लीज सब्सक्राइब माय चैनल ना वीडियोस कनक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि అందరికీ నమస్కారం. శేఖర్ కమల దర్శకత్వంలో నాగ చైతన్య సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ సినిమా రూపొందించబడింది. దాదాపు 1 ఇయర్గా ఈ సినిమా విడుదల కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు శేఖర్ కమల అభిమానులు. ప్రత్యేకంగా శేఖర్ కమల చాలా గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తున్న క్రమంలో ఆయన ఈసారి చేయబోతున్న సినిమాను చూసేందుకు వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. అయితే ఇప్పటికే ఒక టీజర్ ద్వారా, బర్త్డే టీజర్స్ ద్వారా లవ్ స్టోరీ అనే కంటెంట్ మనందరికీ చాలా రీచ్ అవటం జరిగింది. ఇక సారంగ దరియ అది ఎంత ఫేమస్ మనందరికీ తెలిసింది. అయితే ఈరోజు విడుదలైన థియేటికల్ ట్రైలర్ చూసిన తర్వాత శేఖర్ కమల అన్డౌట్ఫుల్లీ మరొక క్లాసిక్ మూవీని మనకు అందిస్తున్నారన్న క్లారిటీ వచ్చేయడం జరిగింది. నిజానికి ఇంతకు ముందే శేఖర్ ఈ సినిమా ఎలా ఉంటుందనే ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పుట్టిన హీరో హీరోయిన్స్ తమ కెరీర్లో అచీవ్ చేసేందుకు, సక్సెస్ అయ్యేందుకు అందరూ పడే బాధలే. మనలో ఒకళ్ళుగా ఉంటూ మన చుట్టూ ఉన్న పరిస్థితుల వాటన్నిటిని ప్రతిబింబిస్తూ మనం మన కెరీర్లో సక్సెస్ అవడానికి ఎలాంటి బాధలు పడతాం, అదే బాధలను ఇందులో హీరో హీరోయిన్స్ కూడా పడతారు. ఫైనల్గా కెరీర్తో పాటు వారి ప్రేమను ఎలా సక్సెస్ చేసుకున్నారు అనే దాన్ని ఈ సినిమాలో శేఖర్ చూపిస్తున్నారు. ట్రైలర్ చూడగానే క్లారిటీ వచ్చేసింది. ఇక ఇందులో ఏంటి, ఇలాంటి సినిమాలు చాలా చూసాం కదా అని మనకు అనిపించవచ్చు, బట్ తాను ఎంత కొత్తగా తీయబోతున్నాడు, ఎంత ఫ్రెష్గా తీయబోతున్నాడు అనే దాన్ని ట్రైలర్లో చాలా చక్కగా ఒక పుస్తకం రాసినట్టు కూడా ఈ ట్రైలర్ను ఆయన కట్ చేయడం జరిగింది. అద్భుతంగా ఉంది ట్రైలర్ చూడంగానే. నిజానికి ఈ సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని చెప్పి ప్రొడ్యూసర్లు గత సంవత్సర కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఓటీటీ ఆఫర్లు వచ్చినా సరే టెంప్ట్ అవ్వకుండా థియేటర్లోనే విడుదల చేయాలి, 100% ఆక్యుపెన్సీ ఉన్నప్పుడే విడుదల చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ట్రైలర్ చూసిన తర్వాత వాళ్ళు తీసుకున్న డెసిషన్ అనేది 100% కరెక్ట్. నిజానికి ఎలాంటి సినిమాను థియేటర్లో విడుదల చేస్తే ఆడియన్స్ తప్పకుండా వస్తారు. అసలు నిజంగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే, ఇమీడియట్గా ఈ సినిమా రేపు విడుదలైతే బాగుండు, చూడాలరా బాబు, ఒక మంచి సినిమా చూసి ఒక ఫీలింగ్, సినిమాను చూస్తే వచ్చే ఫీలు ఆ థ్రిల్ అది వేరండి. సో అలాంటి ఒక ఫీల్ను లవ్ స్టోరీ మనందరికీ అందించబోతుంది, అందులో ఎలాంటి డౌటు లేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటం పక్క, అందులో ఎలాంటి డౌట్ కూడా నాకు లేదు. సో ఏంటంటే రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అవడమే ఆలస్యం, అందరూ కూడా ఈ సినిమాను చూస్తారు. సో అంత ఎంటర్టైనింగ్గా, అంత ఫ్రెష్గా ఈ కంటెంట్ అనేది మనకి ట్రైలర్లోనే కనిపిస్తూ ఉంది. ఇక శేఖర్ కమల స్టైల్లోనే మనకి ఇంతకుముందు ఫిదా సినిమా ఎలా అయితే చూసామో ఆ ఫిదా తరహాలోనే శేఖర్ కమల సినిమాలు ఆల్మోస్ట్ అన్నీ అలాగే ఉంటాయి. ఇందులో కూడా ఒక ఫ్రెష్ లుక్తో కానీ ఆ మ్యూజిక్, మెస్మరైజింగ్ మ్యూజిక్ కానీ, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఈవెన్ చైతన్య క్యారెక్టర్ కానీ, నిజానికి చైతన్య కనబడట్లేదు ఇందులో, అతని క్యారెక్టర్ మాత్రం ఇందులో కనిపిస్తుంది. ఒక తెలంగాణ స్లాంగ్ను కూడా తనతో చక్కగా చెప్పించడం జరిగింది. ఇక సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఉంది, డ్యాన్స్లతో ఇరగదీస్తుంది. అదే ఆ హైలైట్నే ఒక ఆమె పాత్రకు ఆపాదించి ఇందులో ఒక డ్యాన్స్ డ్యాన్సర్గా అమ్మాయిని ఎలా సక్సెస్ అవుతుంది, ఏంటి మధ్యలో ఈ ప్రేమ వ్యవహారం. సో మొత్తం ఏమి దాచుకోకుండా మొత్తానికి మనకి గ్రామాల్లో ఉండే లవ్ స్టోరీలు, ఆ తారతమ్య భేదాలు, ధనిక పేద తారతమ్య భేదాలు కూడా ఇందులో మొత్తానికి చొప్పించి ఒక రియలిస్టిక్ లవ్ స్టోరీ విత్ రియలిస్టిక్ ఎమోషన్స్తో శేఖర్ కమల ఈ సినిమాని అయితే రూపొందిస్తున్నారు. ఒక లవ్ స్టోరీ అని పేరు పెట్టి మొత్తానికి ఇంకా చాలా అంశాలు మిళితం చేసి ఇందులో మనకి చూపించనున్నారనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. చూడాలి మరి. ఇక ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్న శేఖర్ కమల అభిమానులకు ఇది ఒక ఫుల్ మీల్స్ అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. చూద్దాం మరి, 24th లవ్ స్టోరీ అనేది రిలీజ్ అవుతుంది. మనందరం కూడా అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ దాని గురించి మనం మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.